పాణిగ్రహణమనందు అంటే అరిచేయి అరిచేయితో బాగా తగలాలి. తగిలేటప్పుడు వేళ్ళు వేళ్ళు తగలాలి, బొటన వేళ్ళు తగలాలి, పాణితలములు అంటారు. అలా తగలకపోతే ఆ వివాహ మంత్ర వ్యాఖ్యానంలో అన్నారు, ఒక్క బొటన వేళ్లే తగిలితే కొడుకులు మాత్రమే పుడతారు, వేళ్లు మాత్రమే తగిలితే ఆడపిల్లలు మాత్రమే పుడతారు. అసలు రెండూ కాకుండా ఏదో అరిచెయ్యి అరిచెయ్యి తగిలేట్టుగా ముట్టి ముట్టుకోకుండా ముట్టుకుంటే ఆ తర్వాత ఏడుస్తారు, గుళ్ళు గోపురాలు పట్టారు. కాబట్టి అరచేతిని అరచేయి, బొటన వేళ్లకి బొటన వేళ్లు, వేళ్లకి వేళ్లు తగిలేటట్టుగా పట్టుకుంటే అల్లుడు గారు కాశీయాత్రకు వెళ్లేటప్పుడు బెల్లముక్క కొట్టడానికి ఒక కొడుకు ఉంటాడు, కన్యాదానం చేయడానికి ఒక కూతురు ఉంటుంది, తన జన్మ కోసం ఆర్థకత ఉంటుంది. పురుషుడు చేతిని కింద పెడతాడు, ఆడపిల్ల అరిచేతిని పైన పెట్టి అరచేతిని అరచేయి బాగా తగిలేటట్టు, బొటన వేళ్లు తగిలేటట్టు రాసుకోవాలి.